అబ్బా ఏముందిరా. అమ్మాయిని చూడండి ఎలా చూస్తున్నాడు. నేను డ్రింక్ తాగినని తెలుసుగా, మరెందుకు తీసుకొచ్చావు? అది నీ కోసం కాదులే, నా కోసం. మరి తాగేయొచ్చుగా, ఇక్కడ ఎందుకు పెట్టావు? ఏంటి సడన్ గా కాల్ చేసి రమ్మన్నావు? ఏం లేదురా, నేను చూడాలనిపించింది అందుకే కాల్ చేశాను. అవునా, ఏంటి ఈ మధ్య నా మీద ప్రేమ ఎక్కువైనట్టుంది? ఏంటి ఇంత ముందు ఎప్పుడు అలా అనిపించలేదా? అలా ఏం కాదు, ఈ టైంలో ఎప్పుడు కాల్ చేయవు కలవు కదా. ఇంకా చాలు. సరే ఇంకా ఏంటి చెప్పు. సరేరా నాకు టైం అయింది, ఇంకా నేను వెళ్తాను. అప్పుడేనా వచ్చింది? ఇప్పుడే కదా వెళ్ళొచ్చులే. లేదురా ఇంట్లో పనుంది వెళ్ళాలి. మాకు లేక నువ్వు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చాం, నువ్వు నీ యేసాలు. సరేరా బాయ్. రే అఖిల్, నాకు అర్జెంట్ గా 500 రీఛార్జ్ కావాలరా, ప్లీజ్ రా, చాలా అర్జెంట్. రే ఏం జరిగిందిరా, నువ్వు ముందాగుతున్నావు. ఏమైందిరా? మోసపోయానురా, ఒక అమ్మాయి చేతిలో మోసపోయాను. ఈ అమ్మాయిలంత ఇంతే మావ, నేడ చూపింది నేను నాకు ఇచ్చరకు. రే మా అమ్మాయి అలాంటిది కాదురా, నువ్వు అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. రే పెళ్ళి ఏం జరిగిందో కనుక్కో. నా ఫోను నా ఇష్టం, నేను కట్ చేస్తాను లేకపోతే స్విచ్ ఆఫ్ చేస్తాను. నీకెందుకు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? రీఛార్జ్ ఏమైనా కావాలా 4 గంటలు మాట్లాడుకోవడానికి? అయ్యో మా అమ్మ నాన్న బావతో మాట్లాడుతున్నానురా, నా పెళ్లి మా బావతో ఫిక్స్ చేశారు, సో వాళ్ళని కన్విన్స్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాను. నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినా అందుకే లిఫ్ట్ చేయలేదు. నీకు గుడ్ న్యూస్ చెప్దాని ఫోన్ చేస్తే నువ్వు కాల్ కట్ చేస్తూనే ఉన్నావు, అందుకే ఇక్కడికి వచ్చాను. సారీరా నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, నన్ను క్షమించు. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ రా. మా ఇంట్లో మన పెళ్ళి ఒప్పుకున్నారు, అది చెప్తా అని కాల్ చేస్తే నువ్వు కట్ చేస్తూనే ఉన్నావు.